పేరు సుధారాణి. సుధారాణి గారు ఎక్కడ ఉంటారమ్మా మీరు? ఇక్కడ ఇస్కాన్ టెంపుల్, ఇదే పక్క రోడ్డే. పక్క రోడ్ అంటే ఇది రామలింగేశ్వరం. రామలింగేశ్వరం. మరి చరిత్రలో కనివిన ఎరుగునటువంటి వరద విజయవాడ ప్రాంతాన్ని అయితే ముంచెత్తింది. మీ ప్రాంతంలోకి కూడా భారీగా నీరు వచ్చినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మీకేమన్నా ఆయన చేస్తున్నారా? ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఫోటోషూట్లు చేస్తున్నాడు, ప్రజల వద్దకు వెళ్ళటం లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏమి అందించట్లేదని చెప్తున్నారు. జరగనమాటలండి, అన్ని ఉట్టి మాటలు, అన్ని ఫ్రూట్ కానీ, ఏ బిస్కెట్లు ప్యాడ్లు కానీ, వాటర్ బాటిల్ కానీ మొత్తం వస్తున్నాయి మాకు. ఇవన్నీ జరగని మాటలు. ఆయన ఏమి ఇంతవరకు అంత ముంగలు మాకు వరద వచ్చినా అక్కడ ఏం పట్టించుకోవాలి? జగన్ గారు ఉన్నాం, జగన్ గారు ఉన్నాగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నాగానే పంపించాడు. ఇప్పుడు మాకు ఏ లోటు లేదండి. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం నీళ్ళ మూలానే, డ్రైనేజీల మూలానే బాగా ప్రాబ్లం అయిపోయి పొంగిపోయి నా పిల్లలతో రిస్క్ అయిపోతుంది. కానీ మాకు ఏ ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాకు ధనం రాజు, మాకు బంగారు తండి. ఆయన ఉన్నాళ్ళు మాకు బాధ లేదు. ఇప్పుడు వరద వచ్చిన దగ్గర నుంచి అందరూ వస్తూనే ఉన్నారు, అందరూ వస్తున్నారండి. ఫ్రూట్ ఇస్తున్నారు, మా బిస్కెట్లు బ్యాట్లు, కళ్ళం కుర్రలు తిరుగుతున్నారు అందరూ. మాకు ఇక్కడ మొత్తం బ్యాచ్, మొత్తం కళ్ళం బ్యాచ్ చేస్తున్నారు. మా మొత్తం ఇక్కడ వాళ్ళు మొత్తం బ్యాచ్ కుర్రోళ్ళు మొత్తం వస్తున్నారు, అన్ని అందిస్తున్నారు. మాకు ఏ లోటు లేదు. చంద్రబాబు ఆయన ఉన్నాళ్ళు మాకు బాధ లేదండి. ఏ ఇది లేదు. ఎంత వరద వచ్చినా మీకైతే నిత్యావసర వస్తువులు కానీ అన్ని అందించారండి. అన్నీ వచ్చినాయి, మాకేం లోటు లేదు. ఆయన ఉన్నాళ్ళు మాకు లోటు లేదు. ఆయన ఉన్నాళ్ళు మాకు ఏది లేదు. భయం వేసేది మేము పైకి వెళ్తాం అక్కడ. ఆయన ఈయన వచ్చినా మాకు భయం కూడా లేదు. లేడీస్ కూడా భయం. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ రామలింగేశ్వరం నగర్. సార్ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు, ఆయన ఏదో ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు, ఆ ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు పాలు కానీ లేదా ఫుడ్ కానీ ఇంకొకటి ఇంకోటి వాటర్ కానీ ఇటువంటివి అందించట్లేదని చెప్తున్నారు. మరి మీ ప్రాంతం అంతా చూస్తే వరదలతో నిండిపోయినటువంటి పరిస్థితి, ప్రభుత్వం తరపున మీకు ఏమైనా సాయం అందుతుందా సార్? వస్తున్నాయండి. టిఫిన్ వచ్చింది, మధ్యాహ్నం పులిహోర, బిర్యానీ వచ్చింది, బిస్కెట్ ప్యాకెట్లు వస్తున్నాయి, వాటర్ బాటిల్ వస్తున్నాయి, అన్నీ అందిస్తున్నారు. సౌకర్యాలు బాగానే, ఏం బాధ లేదు. వచ్చిన దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తూనే ఉన్నారు సార్ ప్రభుత్వం తరపున? వస్తున్నారు, ఎవరో ఒకటి వస్తున్నారు, ఏదో టైం వచ్చిస్తానే ఉన్నారు, ఏదో ఒకటి ఇబ్బంది లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో నిజం ఉందా? నిజంగా ఏంటంటే ఆయన ఏదో ఫోటోషూట్లు చేస్తున్నాడు, ప్రజలకు ఏమి అందించట్లేదు? ఆయన పనిచేసే మనిషి, ఆయన చెప్పిన ఇటు చెప్పిన మనం పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన పనిచేస్తాడు, ఆయన గురించి తెలియని వాడు ఎవరు ఉంటారు? మన కోసమే ఆయన త్రాప్త పడేది. ఈ వరదల్లో మిమ్మల్ని అయితే ఆదుకున్నారు బాగా? పర్వాలేదు, ఇప్పటి వరకు మనకు బాధ లేదు, అన్నీ అందిస్తున్నాడు. ఏ టైంకి ఏదో ఒకటి పిల్లలకి ఇబ్బంది లేకుండా అన్నీ వస్తున్నాయి, బాగా వస్తుంది. నాని గారు మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇది ఏ ఏరియా? దీని వెనకమాలండి, రామలింగేశ్వరం, 10 MJD వాటర్ ప్లాంట్ పక్కన మా ఇల్లు. సార్ చూసుకున్నట్లయితే చరిత్రలో కనివిని ఎరుగినటువంటి వరద కృష్ణానదికి అయితే వచ్చింది. దాదాపు 11 లక్షల క్యూసెక్లు పైబడి వరద వచ్చింది. ఒక పక్క బుడమేరు పొంగింది. మీ ప్రాంతాలకు కూడా బాగా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏమన్నా ఆదుకుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి ఫోటోషూట్లు చేస్తున్నారు, కానీ వరద బాధితులకి ఎటువంటి సాయం అందించట్లేదని చెప్తున్నారు. ఇక్కడ ఇంత వాటర్ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం తరపున మీకు ఏమైనా సాయం అందిందా సార్? ఇక్కడ అందిందండి, కాకపోతే కొంచెం లేట్ అయింది కానండి. పై అధికారుల వల్ల వచ్చే అన్ని ఈవెన్ ప్రతి వాటర్ కానీ ఫుడ్ కానీ ఎనీ ఐటమ్ అనేది కూడా మాకు సద్విధంగానే దొరికింది. పర్వాలేదు, అందరూ చేశారు, ఎవరో చేయలేదు, వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేదని కాదు, అందరూ వచ్చారు, తలో చేయి వేశారు. మేము కూడా సహకరించి మా కళ్ళం కుర్రోళ్ళు అందరం కలిసి అందరికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగిందండి. అంతా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బందికరంగా లేవు. రాజకీయాల్లో మాట్లాడే అంత విధంగా ఇది ఏమీ లేదు, అంతా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా బాగుంది. ఆయన వచ్చారు, మాట్లాడారు, ప్రతి ఓళ్ళని మాట్లాడారు. కాకపోతే కొంత దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, అంత మాత్రాన ఏమీ చేయలేదు అనే మాట అపోహ. సార్ మరి విజయవాడ ప్రాంతాన్ని ఒక పక్క గుణమేర పొంగిపోయింది, మరో పక్క కృష్ణానదికి ఎన్నడు చరిత్రలో చూడటువంటి వరదలైతే రావడం లేదు. మరి ఇటువంటి తరుణంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటనకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకి ఏం చేయట్లేదు, వరద బాధితులను ఆదుకోవట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీసం కావాల్సినటువంటి సదుపాయాలు ఏమని, ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, పాలు ఇటువంటివి కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వచ్చారా? ఇది ప్రభుత్వం తరఫున ఏమైనా అందించారా సార్? మీకు అన్నీ అందించారు, అన్నీ అందించారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ గవర్నమెంట్, ఈ హాస్ గివెన్ మీ వెరీ గుడ్ సపోర్ట్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్, ఫుడ్, వాటర్, డ్రింక్, సపోర్ట్, సర్వీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వండర్ఫుల్. ఇట్ ఇస్ నో డౌట్ అబౌట్. ఓకే సార్, ఇక్కడ ఈ ప్రాంతానికి రాలేదు, ఇక్కడ ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. సార్
ఒక ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు. మనకు భాగంగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ ప్రతినిధి అయితే మనకి గ్లాస్ వాటర్ ఇస్తారో వాడే ప్రభుత్వం. ఈజ్ నథింగ్ బట్ ఏ రిప్రజెంటేటివ్ ఆన్ బిహేఫ్ ఆఫ్ ది చంద్రబాబు. చంద్రబాబు ఈజ్ నథింగ్ బట్ ఏ గవర్నమెంట్. ఇంకా ఓకే.